నవీపేట్ మండల కేంద్రంలోని శివాజీనగర్ కాలనీలో 70 లక్షల ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల పనుల ప్రారంభం కొరకు మండలానికి విచ్చేసిన ఎంపీ కవిత, ఎమ్మెల్యే షకిల్కు గ్రామస్తులు, సర్పంచ్ కపిల, ఉప సర్పంచ్ తెడ్డు పోశెట్టి, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శిలాఫలకాన్ని ఎంపీ కవిత ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ, బోధన్ ఎమ్మెల్యే షకిల్ ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. 70 లక్షలతో నవీపేటలో సీసీ రోడ్లు, త్వరలోనే మహిళా భవనం కొరకు నిధులు మంజూరు చేస్తామని అన్నారు. రైతు బంధు పథకానికి రైతుల నుండి అపూర్వ స్వాగతం లభిస్తుందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నవీపేట మండల్ హెడ్ క్వార్టర్లో 70 లక్షల రూపాయలతోని సీసీ రోడ్లు వేయడానికి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళా భవనాలన్నింటినీ కూడా చేయడం జరుగుతూ ఉంది. నవీపేటలో కూడా మహిళా భవనానికి కూడా త్వరలోనే డబ్బులు మంజూరు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ బోధన్ నియోజకవర్గంలో రైతు బంధు కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ప్రతి మండలంలో ఒక గ్రామంలో రైతు బంధు కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నాం. మరి ఇప్పటికే నిన్న మొన్న చూసినటువంటి రెస్పాన్స్ రైతుల దగ్గర నుంచి ఏదైతే వస్తుందో ఇంకా పెద్ద ఎత్తున ఇవాళ బోధనలో కూడా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బోధన్ ప్రధానంగా నిజాం సాగర్ ఆయకట్టులో ఉండేటటువంటి నిండుగా రైతాంగం ఉండేటటువంటి ఒక నియోజకవర్గం. మరి ఇటువంటి నియోజకవర్గంలో రైతులకు చెక్కులు అందడం, పెట్టుబడికి ముందే సహాయం అందడం అన్నది రైతులందరూ కూడా చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మరి రైతన్నలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి చెక్కులు వచ్చేటటువంటి రైతన్నలందరూ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.